రాజకీయ మరో అంశానికి సంబంధించి అలర్ట్ చేసింది. దేశంలో కర్ణాటక తరహా ఫలితాలు ప్రజల ఆలోచన ధోరణిలో మార్పు వస్తుంది. లోక్సభతో ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికలు జరగకపోవచ్చు. కేంద్ర మంత్రి గడ్కరీ నిజాయితీలకు సంబంధించి ఏమే అది పక్కన పెట్టు కూర్చో. केंद्र मंत्री गडकरी संबंधी निजाइती पनवंत मीडिया सामवेश एनसीपी अधिनेत पवर अंटू आपन परस्थित को अवन पक्न इक देश में कर्नाटक तरह फलिता संबंधी वैसा परस्थित को मोता प्रजा आलोचना धोरण में मारपस्तान अंटू परस्थित कनबड़ता इक दा तो मरी इधे ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీకి ఇన్ని రోజులు ఏం చేసిలంటే ప్రధాని నరేంద్ర మోడీ పేరు తర్వాత యోగి పేరు తెర మీద తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ఏందంటే కేంద్ర మంత్రి గడ్కరీ నిజాయితీ పనిమంతుడు అనేది ఒక గడ్కరీకి సంబంధించి గతంలో ఎట్లుండే గడ్కరీ గుజరాత్కు పోయినప్పుడు ఇదే ఇప్పుడు ఉన్న ప్రధాని ఎక్కడ కూర్చునే ఎట్లా నిలుస్తున్నాడు అందరికీ తెలుసు కదా. సో అంశానికి సంబంధించి కూడా తెర మీద తీసుకొచ్చిన పరిస్థితి. ఇక బెంగళూరులో తెలంగాణ యువతి హత్య సజీవ ఏంది సహజీవనం చేస్తున్న ఆకాంక్ష దారుణ హత్య హంతకుడు అర్పిత్ కోసం పోలీసుల గాలింపులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా అలర్ట్ చేసిన పరిస్థితి. ఇక వీటెనక చాలా చరిత్ర ఉంటుంది, మనకు అవసరం లేదు, చెడు అవసరం లేదు. మరో 48 గంటలలో కేరళను తాకనున్న నైరుతి ఋతుపవనాలు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా అలర్ట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక మరో పేపర్కి వెళ్దాం. ఇక జడ్జి ఎదుటే కాల్పులు. లక్నోలో గ్యాంగ్స్టర్ను కాల్చి చంపిన దుండగులు లాయర్ల వేషంలో వచ్చి ఆ సంజీవ్ జీవాపై కోర్టులో ఫైరింగ్. యూపీలో అతిక హత్మాద్ ఘటన రిపీట్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా అలర్ట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించి కూడా ఆ ప్రధానంగా కూడా జడ్జి ఎదుటనే గతంలో కూడా ఒక గ్యాంగ్స్టర్కు సంబంధించి ఎక్కడ అది ఖననం జరిగిన తర్వాత వాళ్ళు ఇటు వస్తూ ఉంటే అప్పుడు కూడా రివాల్వర్ పెట్టి కాల్చిన ఘటన ఇప్పుడు అదే జరిగింది అంటూ కూడా ప్రధానంగా కూడా ఆ చెప్పిన పరిస్థితి అయితే కొనసాగుతుంది.